హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ పిక్నిక్ కి కావాల్సిన ఒక మంచి డిష్ ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే సుక్కా సమోసా బెల్లం టీ వన్ వీక్ అంతా హ్యాపీగా తినేలాగా ఒక మంచి స్నాక్ ఎందుకంటే లోపల స్టఫింగ్ మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో నీళ్లు అనేది ఉండదు సో నీళ్లు ఉండకుండా ఉండాలి అంటే మనం చాలా డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం సో డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ సేవ్ ఇది ఒక మంచి 2 టేబుల్ స్పూన్ సేవ్ చేసి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా మనకి మార్కెట్లో కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది సో ఇంట్లో కొంచెం సేవ్ అండ్ అందులోనే కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ అందులో ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ బాదం పప్పు సన్నగా తరిగిన బాదం పప్పు అండ్ సన్నగా తరిగిన జీడిపప్పు ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా సో అందుకని ఇందులో కొంచెం చాట్ మసాలా కొంచెం కారం పొడి కొంచెం సోఫ్ చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పంచదార ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి అంటే స్టఫింగ్ మీరు కావాలని కొంచెం అటుకులు వేయచ్చు లేదా మురుమురాలు ఉంటాయి కదా అది కూడా ఇలా క్రష్ చేసుకుని దీంట్లో వేయచ్చు సో ఇలా చాలా మీ ఇష్టం ఉన్న ఒక వేరియేషన్స్ అనేది మీరు చూసుకోవచ్చు అండ్ మీ స్టైల్లో కూడా చేయొచ్చు అనమాట సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చాలా డ్రైగా ఏది త్వరగా పాడిపోయేది కాదు ఇక్కడ ఇవన్నీ ఇలా డ్రైగానే మనం వేసినప్పుడు ఆ సమోసా కూడా చాలా రోజుగా నిలువుగా ఉంటుంది అంతే ఈ సేవ్ కూడా ఏదైతుందో దాన్ని బాగా క్రష్ చేసేద్దాము చూసారు కదా చాలా సింపుల్ గా చట్మని మన ఈ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి డో ప్రిపేర్ చేద్దాం అదే మన సమోసా కావాల్సిన డో సో దాన్ని కోసం ఫస్ట్ మనం ఒక కప్ మైదా తీసుకుందాము ఈ మైదాలో కొంచెం వాము ఒక అర టేబుల్ స్పూన్ వాము వేసుకుందాము సో నా దగ్గర నేను ఒక పక్కన మన వేడిగా నూనె కూడా రెడీగా ఉంది సో ఇదే నూనెని దీంట్లో వేసేద్దాం ఇప్పుడు దీన్ని ఇది ఈ మైదా ఏదైతే ఉందో నేను దీంట్లో ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఉప్పు కూడా దీంట్లో వేసేద్దాము చాలు అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అదే చెప్పారు కదా 40-45 ml వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం మన పిండి ఏదైతే ఉందో దాన్ని ముద్దగా చేసుకున్నాం కదా దీన్ని ఈక్వల్ గా కట్ చేసుకుందాం మీరు అందరికి తెలుసు బయట మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో సమోసా దొరుకుతుంది కదా సో మన ఇరానీ సమోసా లేకపోతే ఆలు సమోసా లేకపోతే అప్పుడప్పుడు మనం బస్సులో వెళ్ళినప్పుడు ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఇరాన్ ఈ చిన్న చిన్న సమోసాలు తీసుకెళ్తుంటారు అవన్నీ ఒక టైప్ సమోసా అది ఒకరోజు చేస్తే పొద్దున్న చేస్తే మ్యాక్స్ సాయంత్రం లోపల దాన్ని తినేసారు కానీ ఇది అలా కాదు ఇది ఒక డిఫరెంట్ సమోసా అండి ఈ సమోసా వచ్చేసి మనం చేసిన తర్వాత మనం ఇంట్లో ఒక జాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక వారమైనా సరే ఏది పాడైపోదు అలానే క్రంచీగా ఉంటుంది
సో అది ఎలానో మీకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత సమోసా బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ పోర్షన్ గా డివైడ్ చేసుకుందాం. దీన్ని ఒక సిలిండర్ షేప్ లా చేసి చిన్న చిన్న ముద్దలుగా మన పూరి తీసుకుంటాం కదా అలాంటి ఒక చిన్న చిన్న సైజ్ గా దీన్ని కట్ చేసుకుందాము. సో ఇది చూసి ఇది ఒక సమోసా అనుకోవచ్చు, కాదు దీంట్లో నుంచి రెండు సమోసాలు వస్తాయి. అవునండి, ఇది చిన్న సైజ్ కాక్టైల్ సమోసా అంటారు దీన్ని. సో దీన్ని ఒక పక్కన పెట్టేద్దాము. సో దీన్ని స్ట్రేట్ అవే ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. దీన్ని మీరు ఓవల్ షేప్ చేసుకోవాలి, అంటే ఇలా రౌండ్ గా కాకుండా స్ట్రైట్ గా ఒకటే సైడ్ కి దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. మీకు చూపిస్తాను ఎలా. కొంచెం ఇక్కడ కూడా ఇలా స్ప్రెడ్ చేద్దాం, అది ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని హాఫ్ గా కట్ చేద్దాము. సో మీరు చూసినట్టయితే ఇది వన్ సమోసా. సో ఇలా మనం ఫస్ట్ ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ అయిపోయింది, మన ఈ డోని కూడా స్ప్రెడ్ చేసుకున్నాము, కట్ కూడా చేసేసుకున్నాము. దీన్ని ఇలా వేసి దీన్ని మూడు కార్నర్లో మనం వాటర్ తోటి తడిపేదాము. అలా చేయడం వల్ల మనం ఫోల్డ్ చేసినప్పుడు సరిగ్గా అతుక్కుంటుంది. ఇలా దీన్ని ఫోల్డ్ చేసి ఇలా చూడండి, ఇలా ఒక కోన్ గా దీన్ని ఫోల్డ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ కోన్ ఏదైతే ఉందో ఇందులో మనం స్టఫింగ్ చేసుకుందాం. స్టఫింగ్ వేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేద్దాం. అది ఎలా, ఇలా చూడండి, ఒక సైడ్ నుంచి ఫస్ట్ ఇలా టక్ చేది, దాంతోపాటు మళ్ళీ ఇలా. ఒక మంచి సమోసా సింపుల్ గా మనం ఫోల్డ్ కూడా చేసేసుకున్నాము, స్టఫ్ కూడా చేసేసుకున్నాము. ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకుందాము. ఇలా నీట్ గా మనం చేసుకున్న ఈ సమోసాని ఒక్కొక్కటిగా దీంట్లో వేసేద్దాము. సో మన ఈ వేడి వేడి సుక్క సమోసా రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక పిక్నిక్ వెళ్ళినప్పుడైనా లేదా ఒక అవుటింగ్ కి, ఒక 1-2 డేస్ అవుటింగ్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక సమోసా మనతో పాటు ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. హాట్ గా ఉంది, బట్ హాట్ హాట్ గా తినప్పుడే ఇంకా టేస్ట్ ఉంటుంది, ఆ మజా అనేది అప్పుడే తెలుస్తుంది. బయట నుంచి వచ్చే ఆ క్రంచీ టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఈ సుక్కా సమోసాని ట్రై చేయండి, బట్ దాంతోపాటు కాంబినేషన్ మర్చిపోకూడదు కదా. ఇప్పుడు మనం అల్లం బెల్లం టీ, అల్లం బెల్లం అంటే అల్లం కొంచెం బెల్లం వేసి ఒక టీ చేస్తున్నాం అనుకున్నారా, కాదండి. ఫ్రెష్ గా ఉండే అల్లం కి బదులు మనం శొంఠి వాడుతున్నాం ఇక్కడ. శొంఠి వల్ల ఇంకా ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది, అందుకని ఈ శొంఠి వాడుతున్న దీంట్లో. ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ చేయడానికి మనకి ఒక పాట్ కావాలి, దాన్ని వేడి చేసుకుందాము. అందులో కొంచెం వాటర్ అండ్ అదే నీళ్ళలో కొంచెం శొంఠి ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం టీ పౌడర్, దీంట్లో పాలు వేస్తున్నాను. పాలు టీ అండ్ దాంతోపాటు వేసిన శొంఠి మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు బెల్లం వేయగానే దాన్ని ఇమీడియట్ గా దీన్ని ఆఫ్ చేయబోతున్నాను, ఎందుకంటే బెల్లంలో కూడా కొంచెం అసిడిక్ కంటెంట్ అంటూ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనం దాంట్లో వేసి చాలాసేపు బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పాలు
విరిగిపోతుంది. సో అలా అవ్వకుండా మనం దీన్ని బెల్లం వేసేసి ఇమీడియట్ గా ఆఫ్ చేసేద్దాము. అండ్ దీన్ని స్పూన్ తో అలా కలిపేసి అది త్వరగా ఇది పౌడర్ బెల్లం పౌడర్ ఫామ్ ఉంది కదా, సో స్పూన్ తో కొంచెం ఇలా కలిపేసి అది మిక్స్ అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసేసుకున్నామండి మన ఈ బెల్లం అల్లం టీ రెడీ అయిపోయింది. దీన్ని ఫస్ట్ వడ పోసుకుందాము. రెగ్యులర్ గా మన ఇంట్లో చేసుకునే ఒక టీ లానే ఉంది కదా. సో ఇక్కడ చూస్తే మన సూకా సమోసా, దాంతోపాటు ఒక మంచి చింతపండు సాస్ కూడా రెడీ ఉంది. అండ్ మన వేడి వేడి అల్లం బెల్లం టీ కూడా రెడీ. ఎందుకు వెయిటింగ్ అండి, స్ట్రేట్ అవే వెళ్ళి రిలాక్స్ అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. సుక్కా సమోసా దాని ఒక మంచి సాస్ తో తినబోతున్నాను. చాలా బాగుందండి, బయట నుంచి కరకర, లోపల చూస్తే కొంచెం మిట్ట, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం హాట్, అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్క మంచి మంచి ఫ్లేవర్ అనేది ఇలా రోల్ అవుతూ ఉంది. అండ్ దాంతోపాటు నేను చేసిన ఈ అల్లం బెల్లం టీ సుక్కా సమోసా తయారు చేసే విధానం. ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ సేవ్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, కిస్మిస్, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదాం వేసి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సోంఫ్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సుక్కా సమోసా పిండి తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ లో మైదా, అందులో కొంచెం వాము, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, వాటర్ వేసి ఒక గట్టి ముద్దగా కలుపుకోవాలి. ఈ ముద్దని ఈక్వల్ పోర్షన్ గా కట్ చేసుకుని ఓవల్ షేప్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమం ని సగం గా కట్ చేసుకుని 3 పక్కన నీళ్లతో తడిపేసి అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ని వేసి సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న ఈ మిశ్రమం ని వేడి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే హాట్ హాట్ గా సుక్కా సమోసా రెడీ. అల్లం బెల్లం టీ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ మీద పాట్ పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి టీ పౌడర్, సొంఠి వేసి బాగా మరగనివ్వాలి. అందులో కొంచెం పాలు వేసి బాగా మరగనివ్వాలి. మరగపెట్టిన ఈ మిశ్రమం ని ఆఫ్ చేసి అందులో బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో ఈ బెల్లం టీని వడపోసుకుంటే హాట్ హాట్ గా అల్లం బెల్లం టీ రెడీ. ఇలాంటి కాంబినేషన్ తో మళ్ళీ కలుద్దాం చాయ్ బిస్కెట్ లో. మీ ప్రతీక్. ప్రత్యేకత ఉండే ఒక కాంబినేషన్ ని చూపిపోతున్నాను. ఈ డిష్ పేరు వచ్చేసి స్ట్రాబెర్రీ కుకీస్ అండ్ దాంతో పాటు 3 షాట్ కాఫీ.